ఈ ఫ్యాక్ట్ బాగుంటుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు యాండీ సోఫియానా ఫాంటైన్. అయితే ఈమె 2012లో ఐస్లాండ్కి ట్రిప్కి వెళ్ళింది. నార్మల్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు కొంతమంది టూరిస్టులను కలుస్తారుగా, అలాగా కలిసింది. వీళ్ళందరూ కలిసి ఒక బస్ మాట్లాడుకున్నారు, బస్లో కొన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తున్నారు. అలాగే ఒక ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి రిటర్న్ అయ్యారు. బట్ ఏమైందంటే యాండియానా కూడా రిటర్న్ అయిపోయింది. బట్ ఏమైందంటే ఆ బస్లో ఒక మహిళ మిస్ అయింది. ఒకళ్ళకొకళ్ళకి ఏమో పెద్దగా పరిచయం లేదు, పేర్లు కూడా తెలీదు. బట్ ఆ మిస్ అయిన మహిళ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తను ఏషియన్, 160 సెంటీమీటర్స్, డార్క్ క్లోత్స్ వేసుకుంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడుద్ది. ఇవే వాళ్ళకి తెలిసిన క్లోత్స్. వీళ్ళందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. వారం రోజులు పోలీసులు తీవ్రంగా వెతికారు. వీళ్లే కాదు, ఈ టూరిస్టులు కూడా అమ్మాయిని తీవ్రంగా వెతికారు. ఫైనల్లీ వారం రోజుల తర్వాత అమ్మాయి దొరికింది. ఎక్కడుందో తెలుసా? ఎవరైతే అమ్మాయిని వెతుకుతున్నారో టూరిస్టుల గ్రూప్లోనే అమ్మాయి ఉంది. అండ్ వాళ్ళందరూ వెతికేది కూడా యాండియానా సోఫీనే. ఒక్కసారి ఆ సినారియోనంతా రివైండ్ చేయండి. ఆ రోజు ఏమైందంటే వీళ్ళు ఒక ప్లేస్కి విజిట్ చేశారన్నాను కదా, ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు యాండీ డ్రెస్ చేంజ్ చేసుకుంది అండ్ క్రాఫ్ట్ స్టైల్ మార్చేసింది. టూరిస్టులు ఎవరు ఆమెని గుర్తుపట్టలేకపోయారు, పర్సన్ మిస్ అయింది అనుకున్నారు. యాండియానా కూడా తన్నే వెతుకుతున్నారని తనకి తెలియదు. ఆ వెతికే పాంప్లెట్లో తన డీటెయిల్స్ ఉన్నాయని కూడా తను గుర్తుపట్టలేకపోయింది. అండ్ పాపం వారం రోజులు ఎతికిన పోలీసులు ఏమనుకున్నారు? పాపం ఈ విషయం తెలిసాక సోఫియా రియాక్షన్ ఏంటో.